ओके गुड मॉर्निंग डियर स्टूडेंट्स, टुडे वी आर गोइंग टू स्टार्ट सेकंड ईयर अंडी. सेकंड ईयर सिलेबस स्टार्ट चेस्तुन्नामंडी. सेकंड ईयर लो फर्स्ट कैलकुलस पार्ट स्टार्ट चेद्दामंडी. ओके कैलकुलस पार्ट लो मनकी मेन गा इंटिग्रेशन उंटुंदंडी. इंडेफिनिट इंटिग्रेशन, डेफिनिट इंटिग्रेशन. ओके नेक्स्ट डिफरेंशियल इक्वेशन अने चैप्टर उंटुंदी. డిఫరెంట్ ఇంటిగ్రేషన్లోనే సబ్ టాపిక్ ఉంటుందండి, ఏరియాస్ అని ఉంటుంది సబ్ టాపిక్. ఓకే మెయిన్లీ ఇంటిగ్రేషన్లో మనకి ఫార్ములాస్ అండి, ఫార్ములాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఇయర్లో మనకి వన్ ఏలో వన్ బిలో ట్రిగనామెట్రిక్ ఫార్ములాస్, డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ చూసాం ఆల్రెడీ. ఓకే ఆ ఫార్ములాస్ కూడా యూజ్ చేస్తామండి. మీకు ఇంటిగ్రేషన్లో ట్రిగనామెట్రిక్ ఫార్ములాస్ వస్తాయి, ఫస్ట్ ఇయర్ వన్ బిలో డెరివేటివ్స్ ఫార్ములాస్ వస్తాయండి. సో కంపల్సరీ ఆ ఫార్ములాస్ కూడా ఒకసారి రివైజ్ చేయండి. ఓకే లాస్ట్ ఇయర్ డిస్కస్ చేసాం, అవి ఒకసారి రివైజ్ చేయండి. ఇంటిగ్రేషన్ రావాలంటే కంపల్సరీ ఆ ఫార్ములాస్ కూడా రావాలి. ఓకే ఇంటిగ్రేషన్ అంటే ఇంటిగ్రేషన్ ఈజ్ నథింగ్ బట్ యాంటీ డెరివేటివ్ అండి. అందుకే డెరివేటివ్ ఫార్ములాస్ యూజ్ చేస్తాం. డెరివేటివ్ ఫార్ములా వస్తే ఈజీగా వస్తుంది ఇంటిగ్రేషన్ కూడా. ఓకే చూడమ్మా, ఇండెఫినైట్ ఇంటిగ్రేషన్. ఓకే యాక్చువల్గా డెరివేటివ్స్ ఏంటండి? d by dx of sin x. ఆల్రెడీ మనం ఫస్ట్ ఇయర్లో d by dx of sin x ఫార్ములా ఏంటండి? డెరివేటివ్ ఆఫ్ sin x cos x. ఓకేనా? హియర్ డెరివేటివ్ రైట్ సైడ్ వెళ్తే దట్ ఈజ్ యాంటీ డెరివేటివ్ అండి. అంటే ఇంటిగ్రల్ cos x dx అంటే ఇది యాంటీ డెరివేటివ్ అవుతుంది. ఆర్ ప్రిమిటివ్, యాంటీ డెరివేటివ్, ఆర్ ప్రిమిటివ్, ఆర్ ఇంటిగ్రల్ అంటే ఆల్ ఆర్ సేమ్ అండి. ఓకేనా? ఇంటిగ్రల్ ఈజ్ నథింగ్ బట్ యాంటీ డెరివేటివ్ ఆర్ ప్రిమిటివ్ అంటారు, దానికి నేమ్ ఉంటుంది ప్రిమిటివ్ అని. సో డెరివేటివ్ రైట్ సైడ్ వెళ్తే యాంటీ డెరివేటివ్ ఆర్ ప్రిమిటివ్ అంటే ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ ప్లస్ సి అంటామండి. సైన్ ఎక్స్ ప్లస్ సి అంటే డెరివేటివ్ రైట్ సైడ్ వెళ్తే యాంటీ డెరివేటివ్. యాంటీ డెరివేటివ్ ఈజ్ నథింగ్ బట్ ప్రిమిటివ్, ప్రిమిటివ్ ఇస్ నథింగ్ బట్ ఇంటిగ్రల్. ఇంటిగ్రల్ ఆఫ్ కాస్ ఎక్స్ ఈజ్ సైన్ ఎక్స్ అంటారు. ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ కాస్ ఎక్స్ ఈజ్ సైన్ ఎక్స్ ప్లస్ కాన్స్టెంట్ రాయాలి. అంటే ఇది ఎగ్జాక్ట్ వాల్యూ కాదు, ఇండెఫినైట్ ఇంటిగ్రేషన్ అన్నారు మీరు. ఇండెఫినైట్ ఇంటిగ్రేషన్ అంటే ఇండెఫినైట్ వాల్యూ వస్తుంది, నీకు ఎగ్జాక్ట్ ఆన్సర్ రాదు. ఇండెఫినైట్ ఇంటిగ్రేషన్ అన్నారు కదా. ఓకే సో సమ్ కాన్స్టెంట్ యాడ్ చేయాలి. అంటే ఈ చాప్టర్ టోటల్గా ఈ చాప్టర్ ఇంటిగ్రల్ అప్లై చేసిన తర్వాత సొల్యూషన్ వస్తుంది కదండి, దానికి ప్లస్ కాన్స్టెంట్ రాస్తారు. అంటే ఇది ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ అంటే సైన్ ఎక్స్ ప్లస్ సమ్ కాన్స్టెంట్. ఎగ్జాక్ట్ ఆన్సర్ కాదు, అది ఇండెఫినైట్ వాల్యూ, ఇండెఫినైట్ ఇంటిగ్రేషన్. ఓకే నెక్స్ట్ చాప్టర్ అనుకోండి, డెఫినెట్ ఇంటిగ్రేషన్లో మీరు ప్లస్ సి యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఇండెఫినెట్ కాబట్టి కంపల్సరీ ప్లస్ కాన్స్టెంట్ రాయాలి ఫార్ములాస్లో. అంటే ఇది ఎలా వచ్చిందండి, మీకు డెరివేటివ్ ఆఫ్ సైన్ ఎక్స్ ఈజ్ కాస్ ఎక్స్, వీ నో దట్. హియర్ డెరివేటివ్ రైట్ సైడ్ వెళ్తే విచ్ ఈస్ నథింగ్ బట్ యాంటీ డెరివేటివ్ ఆర్ ప్రిమిటివ్. యాంట్ ఇంటిగ్రల్కి నేమ్స్ ఏంటండి? యాంటీ డెరివేటివ్ ఆర్ ప్రిమిటివ్ ఆర్ ఇంటిగ్రల్ ఆల్ ఆర్ సేమ్. ఓకే ఇంటిగ్రల్ ఆఫ్ కాస్ ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ సైన్ ఎక్స్. అంటే మనకి ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ పర్ఫెక్ట్ ఉండాలంటే ఫస్ట్ డెరివేటివ్స్ కూడా ఐడియా ఉండాలి. డెరివేటివ్ ఫార్ములాస్ అన్నీ ఒకసారి రివైజ్ చేయండి. ఫస్ట్ ఇయర్లో డిస్కస్ చేసాం డెరివేటివ్ ఫార్ములాస్, అండ్ అట్ ది సేమ్ టైం వన్ ఇయర్లో ట్రిగనామెట్రీ ఫార్ములాస్ పర్ఫెక్ట్ ఉండాలి. ఓకే నెక్స్ట్ మీరు డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ అంటే డెరివేటివ్ ఆఫ్ లాగ్ ఎక్స్. డెరివేటివ్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఏమన్నారు? ఫస్ట్ ఇయర్ వన్ బిలో డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ 1/x అన్నారు. ఓకే డెరివేటివ్ బికమ్ రైట్ సైడ్ వెళ్తే యాంటీ డెరివేటివ్ ఆర్ ప్రిమిటివ్. అంటే హియర్ ఇంటిగ్రల్ 1/x డిఎక్స్, ఇంటిగ్రల్ 1/x డిఎక్స్ ఈజ్ నథింగ్ బట్ లాగ్ ఎక్స్, లాగ్ ఎక్స్ ప్లస్ సి. ఇంటిగ్రల్ 1/x డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1/x అంటే ఏంటండి? లాగ్ ఎక్స్. ఓకే డెరివేటివ్ ఆఫ్ లాగ్ ఎక్స్ అంటే 1/x. డెరివేటివ్ రైట్ సైడ్ వెళ్తే యాంటీ డెరివేటివ్,
integral of anti derivative is nothing but integral. Integral of 1 by x is nothing but log x. Okay? Ante formulas integration perfect undalante neeku derivative formulas idea undali. Okay? Ala vastayandi formula lanni. అలాగ మీకు టెక్స్ట్ బుక్లో ఉన్నాయండి, ఫార్ములాస్ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి, ట్రిగ్నామెట్రీలో ఎలా చదివారు అలాగే ఇక్కడ ఫార్ములాస్ కూడా ఉన్నాయి. ఇంటిగ్రల్, ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ డిఎక్స్ ఏమా, ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ డిఎక్స్, ఇంటిగ్రల్ సైన్ ఎక్స్, ఇంటిగ్రల్ కాస్ ఎక్స్, ఓకే ఫార్ములాస్ ఇవన్నీ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి, మీకు ఆల్రెడీ ఉన్నాయి టెక్స్ట్ బుక్లో, మీకు దీప్తి టెక్స్ట్ బుక్లో ఉన్నాయి, అవన్నీ ఫార్ములాస్ చదవాలి. ఓకే, అలాగే ప్రతిదానికి ఫార్ములా ఉంటుంది. ఇంటిగ్రల్ ట్యాన్ ఎక్స్ డిఎక్స్, ఇంటిగ్రల్ ఇంటిగ్రల్ కాట్ ఎక్స్ డిఎక్స్. ఓకే, ఇవి ఇంటిగ్రల్ ట్యాన్ ఎక్స్, సీకెంట్ కాట్ ఎక్స్ ఫార్ములాస్. ఓకే, అవి లాగుల్లో ఉంటాయి, నెక్స్ట్ ఎక్సైజ్లో ఉంటాయి అవి ఇవన్నీ. అలాగే ప్రతి ట్రిగ్నామెట్రీ ఫంక్షన్స్కి మనకి ఫార్ములాలు ఉన్నాయి. ఈ ఫార్ములాస్ అన్నీ మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఇంటిగ్రేషన్ రావాలంటే ఫార్ములాస్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఓకేనా, ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ అండ్ ఫార్ములా, ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ అండ్ డిఎక్స్ ఫార్ములా ఉంటుందండి. ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ అండ్ డిఎక్స్, ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ అంటే ఇంటిగ్రేషన్ ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ వన్ బై ఎన్ ప్లస్ వన్ ప్లస్ సి ప్లస్ కాన్స్టెంట్ రాయాలండి. ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ అంటే ప్లస్ కాన్స్టెంట్ రాయాలి కంపల్సరీ. జనరల్గా ప్రాబ్లమ్ చేసేటప్పుడు యూజ్ చేసేవి ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ అంటే ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ వన్ బై ఎన్ ప్లస్ వన్. డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ వేరండి, డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ అంటే ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్. డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ అంటే ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్. ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ అంటే ఏంటండి, ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ వన్ బై ఎన్ ప్లస్ వన్. ఓకేనా, సపోజ్ నీకు అవి ఎలా వచ్చాయి చూడండి. డెరివేటివ్, యాంటీ డెరివేటివే ఇంటిగ్రల్ అంటున్నారు. సరే, ఫార్ములా ఎలా వచ్చిందంటే డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ అన్నాం, డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఏంటి, డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ త్రీ ఎక్స్ స్క్వేర్. డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఏంటమ్మా, త్రీ ఎక్స్ స్క్వేర్. డెరివేటివ్ రైట్ సైడ్ వెళ్తే ఏమవుద్ది, యాంటీ డెరివేటివ్, ఇంటిగ్రల్ అవుద్ది. ఓకేనా, అంటే ఇంటిగ్రల్ త్రీ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈక్వల్ టు నేను ఎక్స్ క్యూబ్ అంటున్నాను, ఎక్స్ క్యూబ్ ప్లస్ సి అంటున్నాను. ఓకేనా, దీన్ని ఇంటిగ్రేషన్ చేయండి మీరు. ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ ఏ ఫామ్లో ఉందండి, ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్. ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ ఫార్మ్ ఏంటి, ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ వన్ బై ఎన్ ప్లస్ వన్ ప్లస్ సి, ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ వన్ బై ఎన్ ప్లస్ సి. ఎక్స్ స్క్వేర్కి ఇంటిగ్రల్ ఏంటి, ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ వన్ అంటే ఎక్స్ క్యూబ్ బై త్రీ, ఎక్స్ క్యూబ్ బై త్రీ అని ప్లస్ కాన్స్టెంట్. ఓకేనా, త్రీ త్రీ క్యాన్సిల్ అయితే సో ఎక్స్ క్యూబ్ ప్లస్ సి వచ్చిందా, ఎక్స్ క్యూబ్ ప్లస్ సి అంటే డెరివేటివ్స్ నుంచే ఇంటిగ్రేషన్ వస్తుందండి. ఓకే, యాంటీ డెరివేటివ్. సో ఆ ఫార్ములాలన్నీ మీకు టెక్స్ట్ బుక్లో ఉన్నాయి, టెక్స్ట్ బుక్లో ఉన్నాయి, ఆర్డర్లో ఉన్నాయి టెక్స్ట్ బుక్లో. ఆ ఫార్ములాస్ అన్నీ ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఇంటిగ్రల్ వన్ బై ఎక్స్, ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్, ఇంటిగ్రల్ సైన్ ఎక్స్, ట్యాన్ ఎక్స్ ఫార్ములాస్ ఉన్నాయి మీకు. అంటే మనకి సపోజ్ మీకు ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఫార్ములా ఏంటి తెలీదు, డెరివేటివ్ ఫార్ములా ఏంటి, డి బై డిఎక్స్ ఆఫ్ ట్యాన్ ఎక్స్. డి బై డిఎక్స్ ఆఫ్ ట్యాన్ ఎక్స్ అంటే ఏంటమ్మా, సీకెంట్ స్క్వేర్ ఎక్స్. డెరివేటివ్ ఆఫ్ ట్యాన్ ఎక్స్ ఏంటి, సీకెంట్ స్క్వేర్ ఎక్స్. డెరివేటివ్ రైట్ సైడ్ వెళ్తే ఏమవుద్ది, యాంటీ డెరివేటివ్, ఇంటిగ్రల్ అవుద్ది. సో ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఏమవుతుంది, ట్యాన్ ఎక్స్ అవుతుంది. ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు ట్యాన్ ఎక్స్ ప్లస్ సి అంటే డెరివేటివ్ ఫార్ములా వస్తే ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ వస్తాయి కొన్ని. ఓకే, డి బై డిఎక్స్ ఆఫ్ ట్యాన్ ఎక్స్ అంటే ఏంటి, సీకెంట్ స్క్వేర్ ఎక్స్. డెరివేటివ్ యాంటీ డెరివేటివ్ కదా, ప్రిమిటివ్ కదా, ప్రిమిటివ్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్, ఇంటిగ్రల్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఏమైంది, ట్యాన్ ఎక్స్ అవుతుంది.
ఓకే మన ఇంటిగ్రేషన్ చేసినప్పుడు దేనికి ఫార్ములాస్ ఉన్నాయో లేవో ఐడియా ఉండాలి ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఫార్ములా ఉంది సో ఇంటిగ్రల్ టాన్ స్క్వేర్ ఎక్స్ అడిగారు ఇంటిగ్రల్ టాన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ అన్నారు ఇంటిగ్రల్ టాన్ స్క్వేర్ ఎక్స్ ఫార్ములా ఉందా లేదు మనకి ఫార్ములా చెప్పలేదు ఇంటిగ్రల్ టాన్ స్క్వేర్ ఎక్స్కి సో మనం ఏం చేయాలి ట్రిగనోమెట్రీలో మీకు ఐడెంటిటీ ఉంటుంది సీకెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ టాన్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు 1 అని సీకెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ టాన్ స్క్వేర్ ఎక్స్ ఏమవుతుందమ్మా 1 అవుతుంది ఓకే సో నీకు ఫార్ములా లేదు ఇంటిగ్రల్ టాన్ స్క్వేర్ ఎక్స్ ఫార్ములా లేదు సో టాన్ స్క్వేర్ ఎక్స్ని ఏం చేయాలి సపరేట్ చేయాలి సీకెంట్ స్క్వేర్ ఎక్స్ టాన్ స్క్వేర్ ఎక్స్ అంటే ఏంటి సీకెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 సీకెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 డిఎక్స్ ఓకే ఇంటిగ్రేషన్లో మైనస్ కానీ ప్లస్ కానీ ఉండి డెరివేటివ్స్ లాగా సపరేట్ చేసుకోవాలి ఓకే ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ 1 డిఎక్స్ ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఫార్ములా ఏంటమ్మా టాన్ ఎక్స్ ఇంటిగ్రల్ 1 అంటే ఫార్ములా ఏం చెప్పాము ఎక్స్ ఇంటిగ్రల్ 1 అంటే ఏంటి ఎక్స్ దీన్ని డెరివేటివ్ చేసామనుకో మళ్ళీ ఇది రావాలి డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ ఏమవుద్ది 1 అవుతుంది టాన్ ఎక్స్ మైనస్ ఎక్స్ ప్లస్ కాన్స్టెంట్ రాయాలి ఓకే ఓకే ఇంటిగ్రల్ 1 అంటే ఇక్కడ ఏం రాస్తారండి హియర్ ఇంటిగ్రల్ 1 అంటే ఎక్స్ అన్నారు ఇంటిగ్రల్ 1 అంటే అలా ఎక్స్ ఎలా వచ్చింది డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటండి డెరివేటివ్ ఆఫ్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి 1 డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ ఏమైంది 1 అవుతుంది సో డెరివేటివ్ రైట్ సైడ్ వెళ్తే ఇంటిగ్రల్ ఇంటిగ్రల్ 1 డిఎక్స్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1 డిఎక్స్ ఏమవుద్దండి ఎక్స్ అవుద్ది ఎక్స్ ప్లస్ సి ఓకేనా ఇంటిగ్రల్ 1 అంటే ఎక్స్ అని ఓకే అంటే ఇక్కడ మీరు ఏం అబ్జర్వ్ చేశారండి ఇంటిగ్రేషన్లో ఆన్సర్ని డిఫరెన్షియేట్ చేస్తే ప్రాబ్లం వస్తుంది ఓకేనా డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ ఏంటి 1 డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ ఏంటి 0 ఓకేనా దీన్ని డెరివేటివ్ చేస్తే మళ్ళీ ఇది రావాలి అంటే ఇంటిగ్రల్ అడ్ వస్తే డెరివేటివ్ అవుద్ది డెరివేటివ్ రైట్ సైడ్ వస్తే యాంటీ డెరివేటివ్ ఇంటిగ్రల్ అవుద్ది అది ఇంటిగ్రల్ 1 అంటే ఏంటమ్మా ఎక్స్ సో ఈ ఫార్ములాస్ అన్నీ మీకు టెక్స్ట్ బుక్లో ఉన్నాయి ఫార్ములాస్ అవన్నీ నోట్బుక్లో నోట్ చేయండి రాసేసుకొని ప్రిపేర్ అవ్వండి ఫార్ములాస్ ఓకే అంటే నేను ప్రాబ్లం చేసేటప్పుడు మనం ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తాం కదా ప్రాబ్లం చేసేటప్పుడు నేను ఫార్ములా రాస్తాను ఓకే మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదా టెక్స్ట్ బుక్లో ఇచ్చారు అవన్నీ నోట్ చేయండి ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ చూడండమ్మా ఇంటిగ్రేషన్లో జనరల్గా మీరు ఇంటిగ్రల్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ మైనస్ ఎక్స్ డిఎక్స్ ఉంది ప్లస్ ఉన్నా మైనస్ ఉన్నా ఇంటిగ్రల్ని సపరేట్గా రాయించండి ఇంటిగ్రల్ సీకెంట్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ ఎక్స్ డిఎక్స్ ఇంటిగ్రల్ని సపరేట్గా అప్లై చేయొచ్చు డెరివేటివ్స్లో లాగానే ఇంటిగ్రల్ కూడా సపరేట్గా అప్లై చేయొచ్చు ఓకే నెక్స్ట్ పాయింట్ డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ ఏమన్నారు కాస్ ఎక్స్ అన్నారు డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ డెరివేటివ్ ఫార్ములా ఓకే ఓకే డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ టు ఎక్స్ డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ టు ఎక్స్ ఏం చెప్పాము డెరివేటివ్స్లో మనం దీన్ని ఎక్స్ అనుకోవాలి ఇన్నర్ డిఫరెన్షియేట్ చేస్తే 2 cos 2x వస్తుంది సైన్ 2x డెరివేటివ్ ఏంటి cos 2x అగైన్ 2x డెరివేటివ్ ఇంటూ 2 అవుద్ది సైన్ 2x డెరివేటివ్ ఏంటి 2 cos 2x ఓకే ఇన్ డెరివేటివ్స్లో ఇంటూ 2 వచ్చింది కదా ఓకే ఇప్పుడు ఈ డెరివేటివ్ రైట్ సైడ్ వెళ్తే ఏమవుద్ది ఇంటిగ్రల్ అవుద్ది అంటే ఇంటిగ్రల్ cos 2x ఇంటిగ్రల్ cos 2x dx ఈక్వల్ టు ఇంటిగ్రల్ cos 2x ఏమవుద్దండి సైన్ 2x అవుద్ది ఈ ఇంటూ 2 లెఫ్ట్ సైడ్ వస్తే ఏమవుద్ది ఇంటూ 2 బై అవుతుంది సైన్ 2x/2 ప్లస్ సి
ఇంటిగ్రల్ సైన్ టూ ఎక్స్ అంటే ఏంటమ్మా? టూ కాస్ టూ ఎక్స్. ఓకే, డెరివేటివ్ ఇంటిగ్రల్ అవుతుంది. ఇంటిగ్రల్ కాస్ టూ ఎక్స్ అంటే ఏంటి? సైన్ టూ ఎక్స్ ఫస్ట్ రాయండి. తర్వాత ఇంటూ టూ లెఫ్ట్ సైడ్ వస్తే ఉంది, బై టూ అవుతుంది. అంటే ఇంటిగ్రల్ కాస్ టూ ఎక్స్ ఫార్ములా ఏంటి? వన్ బై టూ సైన్ టూ ఎక్స్. ఇంటిగ్రల్ కాస్ టూ ఎక్స్ అంటే వన్ బై టూ సైన్ టూ ఎక్స్ అని రాస్తారు. అంటే ఇక్కడ మీరు ఇంపార్టెంట్ పాయింట్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే, డెరివేటివ్స్లో ఇంటూ టూ వస్తుంది, టూ ఎక్స్ ఉంది కదా, ఇంటూ టూ వస్తుంది. ఇంటిగ్రేషన్లో అయితే బై వస్తుందండి. డెరివేటివ్లో అయితే మల్టిప్లై చేయాలి, ఎక్స్ పక్కన కాన్స్టెంట్. ఇన్నర్ డెరివేటివ్ చేస్తే ఇంటూ వస్తుంది కదా, ఇంటిగ్రేషన్లో ఏం చేయాలి? బై చేయాలి. ఇక్కడ ఇంటూ డెరివేటివ్లో ఇంటూ చేయాలి, ఇంటిగ్రేషన్లో అయితే బై చేయాలి. ఓకే, ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫార్ములాస్ నోట్ చేసుకోండి. కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్, టుమారో ఫస్ట్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేద్దాం, కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ చెప్తాను, అవి నోట్ చేసుకోండి. అవి నోట్ చేసేయండి, ఈ ఫార్ములాస్ యూజ్ చేస్తే మీకు ఫస్ట్ ఎక్సర్సైజ్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఫార్ములా నోట్ చేయండి అమ్మా. ఫార్ములాలు అంటే టెక్స్ట్ బుక్ ఉన్నవాళ్ళు ప్రాబ్లం లేదు, టెక్స్ట్ బుక్ లేని వాళ్ళకి కావాలి కదా, టెక్స్ట్ బుక్ ఉన్నవాళ్ళు అందులో ప్రిపేర్ అవ్వండి, లేని వాళ్ళు నోట్ చేయండి. ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ అంటే ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ వన్ బై ఎన్ ప్లస్ వన్ ప్లస్ కాన్స్టెంట్ రాయండి. ఓకే, ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్. ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్ ఏనండి. ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఇస్ నథింగ్ బట్ ఈ పవర్ ఎక్స్. ఇంటిగ్రల్ వన్ డిఎక్స్, ఇంటిగ్రల్ వన్ డిఎక్స్ అంటే ఎక్స్ అని, ఇంటిగ్రల్ వన్ అంటే ఎక్స్ అనండి. అంటే దీన్ని డిఫరెన్షియేట్ చేసి ఇది రావాలి. మళ్ళీ ఇంటిగ్రల్ రైట్ సైడ్ వెళ్తే ఏమవుద్ది? డెరివేటివ్ అవుద్ది. డెరివేటివ్ దీన్ని డెరివేటివ్ చేస్తే ఇది రావాలి. ఆన్సర్ని డెరివేటివ్ చేస్తే ప్రాబ్లం వస్తుంది. ఓకే, ఇంటిగ్రల్ ఏ పవర్ ఎక్స్ డిఎక్స్, ఏ పవర్ ఎక్స్ బై లాగ్ ఏ బేస్ ఈ ప్లస్ కాన్స్టెంట్ నెక్స్ట్ ఫార్ములా. ఇంటిగ్రల్ వన్ బై ఎక్స్ డిఎక్స్ అంటే లాగ్ ఎక్స్ ప్లస్ సి, లాగ్ ఎక్స్ ప్లస్ సి. ఓకే, నెక్స్ట్ ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ డిఎక్స్. ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ అంటే మైనస్ కాస్ ఎక్స్ అండి. ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ ఈస్ మైనస్ కాస్ ఎక్స్. ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ డిఎక్స్, ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ డిఎక్స్ అంటే సైన్ ఎక్స్ ప్లస్ సి. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా, ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ నథింగ్ బట్ ట్యాన్ ఎక్స్. ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ అంటే ట్యాన్ ఎక్స్. ఇంటిగ్రల్ కొసికెంట్ స్క్వేర్ ఎక్స్, ఇంటిగ్రల్ కొసికెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ అంటే మైనస్ కాట్ ఎక్స్ ప్లస్ సి, కాట్ ఎక్స్ ప్లస్ సి. ఇంటిగ్రల్ కొసికెంట్ స్క్వేర్ ఎక్స్ అంటే ఏంటమ్మా? మైనస్ కాట్ ఎక్స్ ప్లస్ సి. నెక్స్ట్ ఫార్ములా అండి, ఇంటిగ్రల్ సీకెంట్ ఎక్స్ ఇంటూ ట్యాన్ ఎక్స్ డిఎక్స్. ఇంటిగ్రల్ సీకెంట్ ఎక్స్ ట్యాన్ ఎక్స్ అంటే సీకెంట్ ఎక్స్ ప్లస్ సి. ఇంటిగ్రల్ కొసికెంట్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్ డిఎక్స్ మైనస్ కొసికెంట్ ఎక్స్ ప్లస్ సి, మైనస్ కొసికెంట్ ఎక్స్ ప్లస్ సి. అంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మీకు, ఈ ఫార్ములాస్ అన్నీ ప్రాబ్లం చేసేటప్పుడు మీకు మళ్ళీ నేను సిన్స్ అని రాస్తాను ఫార్ములాలు. ఓకే, అప్పటి వరకు ఇవి చదవండి. బుక్స్ లేని వాళ్ళు, టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళు, ఉన్నవాళ్ళు టిక్ పెట్టుకొని ఈ ఫార్ములాస్ అన్నీ చదవాలి. అలాగే ఇక్కడ మనం ట్రిగనామెట్రీ ఫంక్షన్ రాసామండి, సైను కాసు ట్యాను కాటు
అలాగే మీకు ఇన్వర్స్లో కూడా ఉంటాయి ఫార్ములాస్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ ఆ ఫార్ములాస్ కూడా ఉంటాయి ఇన్వర్స్ ట్రిగనోమెట్రీ హైపర్బోలిక్ కూడా ఉంటాయి ట్యాన్ హెచ్ఎక్స్ సైన్ హెచ్ఎక్స్ కాస్ హెచ్ఎక్స్ ఆ ఫార్ములాస్ కూడా ఉంటాయి ఓకే ఫార్ములాస్ నోట్ చేయండి ఇన్వర్స్లో ఇంపార్టెంట్ త్రీ ఉన్నాయండి ఈ త్రీ ఫార్ములాస్ రాయండి మనకి ఫస్ట్ ఎక్సర్సైజ్లో యూజ్ అవుతాయి ఇంటిగ్రల్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ డిఎక్స్ అలాగే ఇంటిగ్రల్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ డిఎక్స్ ఇంటిగ్రల్ ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ డిఎక్స్ నెక్స్ట్ ఇంటిగ్రల్ కాట్ ఇన్వర్స్ ఎక్స్ డిఎక్స్ కాట్ ఇన్వర్స్ ఎక్స్ డిఎక్స్ ఈ ఫోర్ ఫార్ములాస్ అండి ఇంటిగ్రల్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే వన్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డి వన్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి వన్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇది మైనస్ వన్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటిగ్రల్ ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే వన్ బై వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ కాట్ ఇన్వర్స్ అంటే మైనస్ వన్ బై వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి ఇన్వర్స్ ట్రిగనోమెట్రీలో మనకి ఈ ఫోర్ ఫార్ములాస్ ఇంపార్టెంట్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ కాట్ ఇన్వర్స్ ఎక్స్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే ఏంటండి వన్ బై రూట్ వన్ మైనస్ ఎక్స్ స్క్వేర్ కాస్కి ఏమొస్తుంది మైనస్ వస్తుంది మైనస్ వన్ బై ట్యాన్ ఇంటిగ్రల్ ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే వన్ బై వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ కాట్కి ఏమొస్తుంది మైనస్ వస్తుంది ఫస్ట్ ఎక్సర్సైజ్లో ఇంపార్టెంట్ ఫార్ములాస్ అండి ఈ ఫార్ములాస్ అన్నీ వస్తే ఫస్ట్ ఎక్సర్సైజ్ టుమారో స్టార్ట్ చేద్దాం ఓకేనా ఫస్ట్ డే కదా ఫార్ములాస్ చదవండి ఈ ఫార్ములాస్ ఏమా ఓకేనా ఇంటిగ్రేషన్ అంటే ఏంటండి ఇంటిగ్రల్ ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ ఎక్స్ ఆర్ ప్రిమిటివ్ ఆఫ్ సైన్ ఎక్స్ ఆర్ యాంటీ డెరివేటివ్ ఆఫ్ సైన్ ఎక్స్ ఏదైనా అనొచ్చు ఇంటిగ్రల్ యాంటీ డెరివేటివ్ ప్రిమిటివ్ మూడు ఒకటే ఓకేనా ఓకే అండి థ్యాంక్ యూ డెరివేటివ్ ఫార్ములాస్ కూడా చదవండి ఫస్ట్ ఫస్ట్ ఇయర్ రివైజ్ చేయండి డెరివేటివ్ ట్రిగనోమెట్రీ ఫార్ములాస్ రివైజ్ చేసిన తర్వాత అప్పుడు ఇవి స్టార్ట్ చేయండి ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ ఈ ఫార్ములా చదవండి టుమారో మనం ఫస్ట్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేద్దామండి ఓకే థ్యాంక్ యూ